బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లను ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయబోతోంది. గ్రూప్ 1 గ్రూప్ 2 తో పాటు మరి జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను కూడా ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. త్వరలో గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు, 2020 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 220 జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, డిప్యూటీ డిఈఓ తదితర 1199 పోస్టుల భర్తీకి కూడా త్వరలోనే నోటిఫికేషన్లు ప్రభుత్వం విడుదల చేయబోతోంది. రాష్ట్రంలో త్వరలో గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు. గ్రూప్ 1 గ్రూప్ 2లే కాకుండా డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఈఓ, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్లు, లైబ్రేరియన్లు తదితరలు ఖాళీలు కలిపి 1199 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని అన్నారు. వీటితో పాటు 2020 అసిస్టెంట్ ప్రొఫెసర్, 220 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ ఇవ్వనున్నామని వెల్లడించారు. 17 ఏళ్ల తర్వాత ఈ పోస్టుల భర్తీ చేపడుతున్నామని చెప్పారు. ఈ క్రమంలో గ్రూప్ 2 పరీక్షల సిలబస్, పరీక్షా విధానంలోనూ మార్పులు చేస్తామని అన్నారు. పాత సిలబస్ పూర్తిగా డూప్లికేషన్తో ఉందని, దీన్ని మార్చాలని అభ్యర్థుల నుంచి వినతులు వచ్చాయని అన్నారు. గ్రూప్ 2లో గతంలో 3 పేపర్లు ఉండగా ఇప్పుడు 2 పేపర్లుగా మార్చామని తెలిపారు. కొత్త నోటిఫికేషన్లు వెలువడనున్న నేపథ్యంలో అభ్యర్థులు విజయం సాధించేందుకు సన్నద్ధం కావాలని సూచించారు. ఏపీపీఎస్సీ పరీక్షలను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు గతంలో లాగా లోపాలు తలెత్తకుండా అంతర్గత కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇక 4 ఏళ్లలో ఏపీపీఎస్సీ ద్వారా 131,364 పోస్టుల భర్తీ కాగా, గత 4 ఏళ్లలో ఏపీపీఎస్సీ ద్వారా 131,364 పోస్టులను భర్తీ చేశామని గౌతమ్ సవాంగ్ తెలిపారు. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో పోస్టులు భర్తీ జరగలేదని గుర్తు చేశారు. వీటిలో 15,004 గ్రామ మరియు వార్డ్ సచివాలయాలకు సంబంధించి, అలాగే 126,728 పోస్టులను భర్తీ చేశామని అన్నారు. మీడియా సమావేశంలో ఏపీపీఎస్సీ సభ్యులు సలాంబాబు, సుధీర్, సెలీనా, శంకర్ రెడ్డి, కార్యదర్శి ప్రదీప్ కుమార్లు పాల్గొన్నారు. మరి మొత్తంగా ఏపీపీఎస్సీ అయితే 131,364 పోస్టులు భర్తీ చేస్తే, దీంట్లో 126,728 పోస్టులు గ్రామ మరియు వార్డ్ సచివాలయాలకు సంబంధించినవైతే, ఇక 15,004 పోస్టులు అనేవి మిగిలినవిగా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల కాగా, రాష్ట్రంలోని వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షల షెడ్యూల్ను ఏపీపీఎస్సీ గురువారం విడుదల చేసింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, నాన్ గెజిటెడ్ పోస్టుల పరీక్షల షెడ్యూల్ను ప్రకటించింది. ఈ మేరకు కమిషన్ కార్యదర్శి జే ప్రదీప్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. మరి పోస్టు పేపర్ 1, సబ్జెక్ట్ పేపర్. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సెప్టెంబర్ 25న పేపర్ 1, ఇక సబ్జెక్ట్ పేపర్ సెప్టెంబర్ 25, 26, 27 తేదీల్లో జరుగుతుంది. ఇక సివిల్ అసిస్టెంట్ సర్జన్ అక్టోబర్ 3న పేపర్ 1, సెప్టెంబర్ 27న సబ్జెక్ట్ పేపర్. టెక్నికల్ అసిస్టెంట్స్ ఏపీ గ్రౌండ్ వాటర్ అక్టోబర్ 3న పేపర్ 1, సెప్టెంబర్ 27న పేపర్ సబ్జెక్ట్ పేపర్. ఇక అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ అలాగే ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ వీరందరికీ అక్టోబర్ 3వ తేదీన పేపర్ 1 అయితే, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్కు సెప్టెంబర్ 27న సబ్జెక్ట్ పేపర్. ఇక ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్కు అక్టోబర్ 3న మధ్యాహ్నం సబ్జెక్ట్ పేపర్. ఇక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అలాగే గ్రూప్ 4 సర్వీసెస్కు సంబంధించి అక్టోబర్ 3న పేపర్ 1 ఉంటే, అక్టోబర్ 4న సబ్జెక్ట్ పేపర్ ఉండబోతోంది. ఇక జూనియర్ ట్రాన్స్లేటర్ తెలుగు అలాగే టెక్నికల్ అసిస్టెంట్ మైన్స్ వారికి అక్టోబర్ 3న పేపర్ 1 ఉంటే, అక్టోబర్ 5న సబ్జెక్ట్ పేపర్ ఉండబోతోంది. ఇక గ్రేడ్ 2 ప్రొఫెషనల్ ఆఫీసర్ జువైనల్ వెల్ఫేర్ కూడా అక్టోబర్ 3న పేపర్ 1, అక్టోబర్ 5న సబ్జెక్ట్ పేపర్ ఉండబోతోంది. ఇక అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కు అక్టోబర్ 6న పేపర్ 1, అక్టోబర్ 6నే సబ్జెక్ట్ పేపర్ పరీక్ష కూడా జరగబోతోంది. ఈ విధంగా ఏపీపీఎస్సీ పరీక్షలు అనేవి త్వరలో జరగబోతున్నాయి. మరి వీటికి సంబంధించిన పరీక్షల షెడ్యూల్ను కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక త్వరలోనే గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు అనేవి రాబోతున్నాయి. వాటితో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ లెక్చరర్, డిఎల్ అలాగే డిప్యూటీ డిఈఓకు సంబంధించిన పోస్టులను కూడా ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. ఇక ఎంబీబీఎస్ ప్రాథమిక మెరిట్ జాబితా విడుదల.
ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రైవేట్ వైద్య కళాశాలల్లో యాజమాన్య కోట సీట్లలో 2023-24 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ప్రాథమిక మెరిట్ జాబితాను వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం విడుదల చేసింది. దీంతో పాటు ఈ ఏడాది కొత్తగా ప్రారంభిస్తున్న 5 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల జాబితాను విడుదల చేశారు. విద్యార్థులు తమ అభ్యంతరాలు వెంతులను మరి https://ugmq.vyshs.com/grievance/index.php వెబ్సైట్ లో శుక్రవారం సాయంత్రం 4 గంటలలోగా నమోదు చేయాల్సి ఉంటుంది. గడువు ముగిసిన అనంతరం నమోదు చేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని రిజిస్టార్ రాధికా రెడ్డి తెలిపారు. ఇక గ్రూప్ 1 ఫైనల్ ఫలితాలు విడుదల. డిప్యూటీ కలెక్టర్, సిటిఓ, డిఎస్పి, ఎంపీడీఓ వంటి 111 పోస్టుల భర్తీ. 110 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక. మరో పోస్ట్ స్పోర్ట్స్ కోటాకు చెందింది. టాప్ 10 ర్యాంకుల్లో 6 మహిళలు 11 నెలల్లోనే నియమక ప్రక్రియ పూర్తి చేసిన ఏపీపీఎస్సి అత్యంత పారదర్శకంగా ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూలు. మొదటి ర్యాంకర్ ప్రత్యూష, రెండో ర్యాంకర్ భూమిరెడ్డి పావని, మూడో ర్యాంకర్ కె లక్ష్మీ ప్రసన్న, నాలుగవ ర్యాంకర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలో 111 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సి గురువారం విడుదల చేసింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో 11 నెలల వ్యవధిలోనే ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి రికార్డు సృష్టించింది. ఈ ఫలితాల వివరాలను ఏపీపీఎస్సి చైర్మన్ గౌతమ్ సవాంగ్ మీడియాకు వెల్లడించారు. మొత్తం 111 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించగా ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూలను నిర్దేశిత తేదీల్లో ఏపీపీఎస్సి నిర్వహించింది. 110 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. స్పోర్ట్స్ సంబంధించి ఒక్క పోస్టుకు ఎంపికైన క్రీడా ప్రాధికార సంస్థ శాప్ నుంచి నివేదిక రావాల్సి ఉంది. పోటీ పడ్డ ఉన్నత విద్యావంతులు. మొత్తం 111 పోస్టులకు గాను 110 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయగా వారిలో పురుషులు 59 మంది, మహిళలు 51 మంది ఉన్నారు. టాప్ 10 ర్యాంకుల్లో 6 మహిళలుండగా 4 పురుషులున్నారు. ఇంటర్వ్యూలకు ఎంపికైన 220 మందిలో ఎక్కువ మంది ఉన్నత విద్యావంతులే. వీరిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీపీఎస్సి మెయిన్స్ రాసిన వారు 32 మంది ఉండగా ఇంటర్వ్యూల వరకు వెళ్లిన వారు 13 మంది ఉన్నారు. విద్యార్థుల పరంగా చూస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి జాతీయ ఉన్నత విద్యా సంస్థల్లో చదివిన వారు 35 మంది ఉన్నారు. ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షలను, ఇంటర్వ్యూలను అత్యంత పకడ్బందీగా ఏపీపీఎస్సి నిర్వహించింది. ఇంటర్వ్యూ బోర్డులో 2 అఖిల భారత సర్వీస్ అధికారులు, సబ్జెక్ట్ నిపుణులు, వైస్ ఛాన్సలర్లు, ఐఐటి, ఐఐఎం తదితర అత్యున్నత సంస్థలు ప్రముఖులను సభ్యులుగా చేర్చింది. అత్యున్నత ప్రమాణాలతో ఎంపిక జరిగిన రాష్ట్రానికి ఉత్తమ సేవలు అందించేలా తుది ఎంపికను పూర్తి చేసింది. మెయిన్స్ పరీక్షలకు 6455 మంది ఎంపిక. గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సి గతేడాది సెప్టెంబర్ 30 నోటిఫికేషన్ వెలువరించింది. మొత్తం 126450 మంది దరఖాస్తు చేయగా జనవరి 8 నిర్వహించిన ప్రిలిమ్స్కు 86494 మంది హాజరయ్యారు. ప్రిలిమ్స్ ఫలితాలను కేవలం 19 రోజుల్లోనే కమిషన్ వెల్లడించింది. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు 6455 మందిని ఎంపిక చేసింది. జూన్ 6 నుంచి 10 వరకు నిర్వహించిన మెయిన్స్ పరీక్షలకు 4688 మంది హాజరయ్యారు. ఈ పరీక్షల మూల్యాంకనాన్ని అత్యంత పారదర్శకంగా 34 రోజుల్లో ఏపీపీఎస్సి పూర్తి చేసింది. జూలై 14 మెయిన్స్ ఫలితాలను విడుదల చేసింది. వీరిలో 220 మంది ఇంటర్వ్యూకి ఎంపికయ్యారు. ఆగస్టు 2 నుంచి 11 వరకు 3 బోర్డులతో వీటిని నిర్వహించారు. భర్తీ అయిన పోస్టులు ఇక్కడ చూస్తూ ఉన్నాం. డిప్యూటీ కలెక్టర్ 13, సిటీఓ 13, డిఎస్సి సివిల్ 13, డిఎస్పి జైలు 2, డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ 2, ఏటీఓ 11, ఆర్టీఓ 2, ఎంపీడీఓ 16, డిస్టిక్ రిజిస్టర్ 3, డిస్టిక్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 1, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ 3, మున్సిపల్ కమిషనర్ 6, ఏఓ 18, డిప్యూటీ రిజిస్టర్ కోఆపరేటివ్ 1, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 5, అసిస్టెంట్ ప్రొఫెషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 1 పోస్టు. మరి ఎవరెవరు మరి ఏ ర్యాంక్లో వచ్చారు, టాపర్స్ ఈ విధంగా ఉన్నారు అంటూ మరి టాపర్స్కు సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక ఉన్నత విద్యలో గేమ్ చేంజర్. ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ ఎడెక్స్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం. ఇక్కడ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఒప్పంద పత్రాలతో ఎడెక్స్ సీఈఓ అనంత్ అగర్వాల్, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలారావును ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మన విద్యార్థులు ప్రపంచ స్థాయి వర్సిటీల నుంచి కోర్సులు ఉచితంగా చదివే అవకాశం. హార్వర్డ్, ఎంఐటి, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ సహా పలు అత్యుత్తమ యూనివర్సిటీల నుంచి సర్టిఫికేషన్లు. రెగ్యులర్ కోర్సులతో పాటు చదువుకోవచ్చు. విద్యార్థులకు సర్టిఫికెట్లు, క్రెడిట్లు జారీ. ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేలా కోర్సులకు రూపకల్పన, అధునాతనను అందిపుచ్చుకుని విద్య అందించడమే లక్ష్యం. విద్యార్థులకు నచ్చిన వర్టికల్స్లో విద్యను
అందించేలా చర్యలు అంతర్జాతీయ యూనివర్సిటీల కోర్సులు ఉచితంగా నేర్చుకునే అవకాశం అంటూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొనడం జరిగింది। మొత్తానికి ఉన్నత విద్యలో గేమ్ చేంజర్ అంటూ ప్రముఖ ఆన్లైన్ కోర్సుల సంస్థ ఎడెక్స్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది। మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం। ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది। మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ ఏరియా YouTube ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి। థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।